అంటే 2014 నుంచి టీడీపీ పరిపాలించింది కదా స్టార్టింగ్ లో. సో పరిపాలించినప్పుడు ఎలాంటి ఐటీస్ తీసుకొచ్చింది మరి? 5 సంవత్సరాలు పరిపాలించింది కాదు పెట్టింది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ లేదు ఆంధ్రాకి, క్యాపిటల్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అండ్ రోడ్స్ రోడ్ అండ్ రవాణా సంబంధించి ఆర్ఎండ్ బి సంబంధించి చేసింది. సో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఈ ఐటీ కంపెనీస్ ఇవన్నీ ఫస్ట్ పెట్టుబడి పెట్టాలంటే మన రోడ్ రవాణా ఇవన్నీ బాగుండాలి, అదేవిధంగా ప్రాపర్ మనకి క్యాపిటల్ ఎక్కడ ఉండాలి అనేది ఉండాలి కదా. సో కోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానీ ఇవేమి లేవు, అవి కట్టడానికి కేటాయించి 5 ఇయర్స్ డెవలప్మెంట్ చేసింది తప్ప ఐటీ కంపెనీల పరంగా అయితే ఏమి చేయలే. బట్ ఫర్దర్గా ఇప్పుడు వస్తే కనుక నెక్స్ట్ స్టెప్ అయితే ఇదే, అంటే కియా మోటార్స్ అవి తీసుకొచ్చారు. అంటే ఐటీ కంపెనీస్ అయితే కాదు కానీ కియా మోటార్స్ అని కొంచెం డెవలప్మెంట్కి తగ్గ అంటే నిరుద్యోగం పోగొట్టడానికి అయితే కొన్ని ప్రాపర్గా కొన్ని కంపెనీస్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అంటే టీడీపీ మన చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గిన అలాగే అయ్యారు. సో ఇప్పుడు నారా లోకేష్ గిన వచ్చేస్తున్నారు, అది మళ్ళీ పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా, ఏమైనా వర్కౌట్ అవ్వచ్చు? అసలు ఆ యోగాలం అనేది అది ఒక విధంగా చెప్పాలంటే బుల్షిట్ లెక్క. అసలు అది ఎందుకు చేస్తున్నాడో కూడా ఆయనకే తెలియదు, అసలు నారా లోకేష్ గారికే తెలియదు. అది చేయడం శుద్ధ బొక్క. ఎందుకంటే క్యాడరోళ్ళు ఆ లోకల్ ఎమ్మెల్యేలకు సంబంధించి పోటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషులను తీసుకెళ్ళి అక్కడ ఏమైనా చేయించడమే తప్ప ఆడవిడి అది వాస్తవంగా అదైతే అంత సక్సెస్ఫుల్ అయితే కాదు. ఎందుకంటే చేసుకుంటే వెళ్తాడు అంతే, ఏదో చూస్తున్నారు, బట్ సంచలనం అయితే కాదు. నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడు టీడీపీ మరియు జనసేన పొత్తు పెట్టుకొని వస్తే ఎవరు సీఎం అవుతారు? చంద్రబాబు నాయుడు అవుతాడా లేకుంటే పవన్ కళ్యాణ్ గారు అవుతారా? వాస్తవానికి అయితే చంద్రబాబు నాయుడుకే సీట్స్ ఎక్కువ వచ్చే కెపాసిటీ ఉంది. సో అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు మ్యాక్సిమం సీఎం అవడానికి ఛాన్స్ ఉండదు. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తెలివిగా ఆలోచించి ఒక ఉప ముఖ్యమంత్రి కానీ లేదంటే కొంచెం ఏదైతే మేజర్ పోస్ట్స్ ఉన్నాయో లేదంటే వీళ్ళకి వచ్చిన సీట్స్ అందరికీ మినిస్ట్రీస్ తీసుకోవడం అలాంటివి ప్లాన్ చేసుకోవాలి. బట్ డైరెక్ట్గా సీఎం అవడం అనేది అంటే అది ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే క్యాడర్ లేదు, ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ఈ 3 ఏరియాల్లో మాత్రమే జనసేన క్యాడర్ ఉంది. అంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు మీలాంటి యువకులే, సో జనసేన సపరేట్గా వస్తే ఈ రోజు కన్నా నెక్స్ట్ గవర్నమెంట్ అయినా ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ తగాదాలు మళ్ళీ విడిపోవడాలు ఉంటాయి కదా, సో అవన్నీ వేస్ట్. మళ్ళీ తను సింగిల్గా పోటీ చేసిన ఈ ఎలక్షన్లో ఓడిపోయినా సరే సింగిల్గా పోటీ చేయాలని మీలాంటి యువకులు అంటున్నారు, సో అది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే అలా పోటీ చేయడం వల్ల ఏమవుతుందంటే టీడీపీ ఓట్ బ్యాంక్ చీలిపోయి జనసేనకి వెళ్తుంది. అంటే నాయుడుస్ కేటగిరీ అవనివ్వండి లేదంటే జనసేన ప్రైవేట్గా ఉన్న కేటగిరీ అవ్వండి, టీడీపీ ఓట్ బ్యాంక్ చీలిది తప్ప వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అనేది చీలదు. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ జగనే పరిపాలిస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు జగన్ పరిపాలించడం వల్లే చాలా వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్ర. ఇంకా కోలుకో ఇప్పుడు కనుక మళ్ళీ వస్తే కనుక కోలుకోలేని దెబ్బ ఇంకా ఆంధ్రలకు.